జగన్ గారు ఇటువంటి వ్యాఖ్యలు చేసినప్పుడల్లా ఆయనలో ఏదైనా రాజకీయ అవగాహన లోపం మనం చూడొచ్చా, కనిపెట్టొచ్చా? రాజకీయ అవగాహన లోపం అనను కానీ ఆయనకు ఒక వ్యూహం ఉంటుంది. అవగాహన లోపంతో ఏం మాట్లాడాడు ఆయన? మరి అమాయకుడు ఏం కాదు, అవగాహన ఉంది. కాకపోతే దాని లక్ష్యం ఆయన జనాల్లోకి తీసుకెళ్లాలనుకున్న లక్ష్యం మాత్రం ఆయనకి అది అర్థమయ్యేలా చెప్పడం రాదు. అంటే ఈజ్ నాట్ ఎ గుడ్ టీచర్. ఎమోషనల్గా మాట్లాడడం వేరు, అర్థమయ్యేలా మాట్లాడడం వేరు, ఈ అర్థం మనం చెప్పాలనుకున్న అర్థం వెళ్ళడం వేరు. అర్థమయ్యేలానే మాట్లాడతారు, ఆయన చెప్పాలనుకున్నది అర్థం కాదు. అక్కడ చిన్న ఎగ్జాంపుల్, ఇంతకుముందు నేను చెప్పినట్టే 2014 18 19 టైం ఈయన చెప్పాలనుకుంది ఏంటి, చంద్రబాబు జగన్ దొందు దొందే కాబట్టి చంద్రబాబుకి ఓటేయొద్దు, జగన్కి ఓటేయొద్దు, నాకు ఓటేయండి అని చెప్పాలి. అలా అర్థమయ్యేలా చెప్పారా? నాకు ఓటు నన్ను ఎట్లా గెలిపించలేరు, జగన్ మాత్రం గెలిపించొద్దు అన్నప్పుడు అర్థం ఏమి వెళ్ళింది, వేరే వెళ్ళింది. ఇప్పుడు అంతే. ఇక్కడ నీ ఉద్దేశం ఏంటి? రైతుకు కావాలి, రైతుకు చెప్పాలి అనుకున్నప్పుడు ఏం చేయాలి నువ్వు? ఇదిగో వాళ్ళకి ఎంత అవుతుందయ్యా ఖర్చు, విత్తనాలకు ఎంత అయింది, ఎరువుకి ఎంత అయింది, కూలీకి ఎంత అయింది, ఇదంతా కలిపితే కనీసం ఇప్పుడు మళ్ళీ 4 రోజులు ఇబ్బంది అవుతుంది కాబట్టి బతకడానికి ఇంకొక 1000 రూపాయలు ఒక 5000 ఇవ్వండి. ఎందుకంటే రైతుకి డబ్బులు వేస్తున్నారు, 12,000 రూపాయలు ప్రతి ఏడాది వేస్తున్నారు కదా, కాబట్టి ఇదివరకైతే అది లేదనుకోవచ్చు. ఇప్పుడు మామూలుగా ఇవన్నీ ఈ పరిహారాన్ని ఇది పోతే 12,500 ఏడాదికి డబ్బులు కూడా వస్తున్నాయి కదా, కాబట్టి ఇంతకుముందు అంత కష్టం కాదు. అసలు కష్టం పోయిందని నేను, ఇంతకుముందు అంత బాధ కాదు, కొంతవరకు ఒక ధైర్యాన్ని ఇచ్చేటువంటి ఒక అమౌంట్ ఉంది. ప్లస్ ఊళ్ళల్లో పెన్షన్ ఇస్తున్నారు, 2,500 రూపాయలు పెన్షన్ కూడా ఇస్తున్నారు కదా. అట్లాగే ఇళ్లలో బిడ్డలు ఉంటే అమ్మ ఒడులు లేకపోతే ఇంకోటి ఇంకోటి వస్తున్నాయి, ఏదో ఒక సంథింగ్ వస్తుంది. నువ్వు ఇంకొకటి అడుగు దాంట్లో విత్తనాలకి ఎట్లా ఇవ్వండి, అది పోయింది కదా కంప్లీట్గా, రాజకీయ కోణంలోకి వెళ్ళిపోయావు. నాణ్యల్ని తిడితే ఏమైంది, ఏమురిగింది దాంట్లో? ఇక్కడ చెప్పాలనుకుంది ఏంటి, రైతుల గురించి చెప్పాలనుకున్నావు, కానీ ఏమి వెళ్ళింది సంకేతం? చంద్రబాబుని ఎవరో తిడితే వాళ్ళ తరపున ఆన్ బిహాఫ్ ఆఫ్ చంద్రబాబు ఈయన వచ్చి మాట్లాడినట్టే, అదే వెళ్ళింది కదా. అదే కదా, పవన్ కళ్యాణ్ గారి వెనక చంద్రబాబు నడిపిస్తున్నాడా? అదే అనేది మాట్లాడుతుంది ఈయనే, ఆ ఫీలింగ్ కల్పించుకుంటుంది ఆయనే. ఇప్పుడు చంద్రబాబు టైంలో ఎంత ఇచ్చాడు, 3,000 ఇచ్చాడు, నువ్వు 30,000 అప్పుడు 25,000 అడిగావు, జగన్ అడిగాడు 25,000, ఆ ముక్క ఈ నోట్లోంచి రాల. అదే అది అవగాహన లోపం అన్నాను నేను, స్ట్రాటజీ ఫెయిల్యూర్. అక్కడ అవగాహన లేకుండా అయితే అట్టొచ్చి మాట్లాడదు కదా, 35,000 కావాలని. అవగాహన ఉంది కానీ ఈయన ఏమనుకుంటారంటే జనం పట్టించుకోరలే, మనం మన ఎమోషన్ స్పీచ్లో ఇన్డెప్త్కు పోరాళ్ళు, ఆ ఎమోషనే క్యారీ అవుద్దు అనుకుంటారు. ఎమోషన్ క్యారీ అయ్యేది కుర్రాళ్ళకి, ఆ యుక్త వయసులో ఉండే కుర్రాళ్ళకి, మిగతాదంతా తెలియదు. మా వాడు మాట్లాడాడంటే దేవుడు అనే లెక్కనే ఉంటుంది. అంతేగాని కొంచెం డీప్గా ఆలోచించేటువంటి ఒక రైతు ఆలోచన, ఒక మధ్యతరగతి వాళ్ళ ఆలోచన, ఒక సాధారణ ప్రజల ఆలోచన, దీని వెనకాల ఏదో ఉందిలే, ఏముందంట అక్కడ పాయింట్ అనేది వెళ్ళిపోతుంది. రెండవది, ఇది ప్రాక్టికల్గా సాధ్యమా? ప్రాక్టికల్గానే ఒక దాన్ని కొడాలని మామూలప్పుడు నోటి తోల కొద్దీ మాట్లాడతాడు, దీంట్లో కన్స్ట్రక్టివ్గా మాట్లాడాడు. ఈ మాట అడిగాడు కొడాలని, 20 లక్షలు 18 లక్షల ఎకరాలు పోయింది, 18 లక్షలు ఇంటూ 30,000 అంటే ఎంత అవుతుంది, 8,000 కోట్లు అవుద్ది, 3,500 కోట్లు మాట్లాడాడు అతను. అంత బడ్జెట్ ఆయన నుంచి వస్తుంది, ఏడాదిలో 3 సార్లు 4 సార్లు వరదలు తుఫాన్లు వస్తున్నాయి మన ఏరియా, అది పరిస్థితి. అట్లాంటప్పుడు ప్రతిసారి ఇన్ని కూడా చెయ్యాలంటే భారతదేశ బడ్జెట్ కూడా చాలదు ఇవ్వాలంటే. అది ప్రాక్టికల్గా అతను మాట్లాడాడు. ఆ ప్రాక్టికాలిటీ అతను మామూలప్పుడు మాట్లాడిన దానికి ఇప్పుడు మాట్లాడిన దానికి ఓ తేడా. రెండో రోజున మళ్ళీ ఏదో నోటి తొలకొద్ది అతను కూడా చొక్కా పట్టుకుంటే ఊరుకుంటానో కొడతాను అంటే, అది ఈయన అన్నది చొక్కా పట్టుకోండి అన్నప్పుడు చొక్కా పట్టుకుంటే ఊరుకుంటాను రా అంటాడు. ఈయన వెళ్ళి ఏమైనా పట్టుకోగలుగుతాడా, ఆయన ఏమైనా ఎదురు కొడతాడా, కొట్టుకునేది ఏమైనా ఉంటుందా? అదేంటంటే కుర్రాళ్ళకు ఉపయోగం. మా ఆడు ఇరగేసేసాడు సినిమాల్లో అయితే, అదే మట్టుకు అన్నాడు కదా, ఏమైనా సినిమాలో ఇసిరితే 4 ఎగిరి అవతల పడ్డానికి రా చొక్కా పట్టుకో దమ్ముంటే, ఏమైంది వీక్ అయిపోలే నువ్వు టాపిక్, నువ్వేం చేయగలవు పోని? కొడాలనాని ఓడించగలవా, లేకపోతే మా పేరు నాని ఓడించగలవు? పెట్టావు కదా నీ తరపున క్యాండిడేట్లని, ఓడించారు వాళ్ళు, డిపాజిట్ కూడా రాలేదు కదా వాళ్ళు, వాళ్ళకంటే వీళ్ళే బెటర్ వచ్చారు కదా, నెక్స్ట్ ట్రిప్ చెయ్యి, నెక్స్ట్ ట్రిప్కి మీ అందరిది తేలుస్తా, కిందసారి అన్నావు కదా తాట తీస్తాం తేలుస్తామని, అయ్యిందే జనంలోకి. అంటే ఎమోషనల్ స్పీచ్ వేరు, ప్రాక్టికల్గా జనాన్ని క్యాప్చర్ చేయడం వేరు. వీటిలో పాటు ఇంకొక అనుమానాన్ని రైట్ చేయడానికి ఇక్కడ ఉపయోగపడింది ఏంటి, 3 సార్లు పవన్ కళ్యాణ్ ఆంధ్రాకు వచ్చారు,
ఈవెన్ హైదరాబాద్లో షూటింగ్ తర్వాత ఖాళీగానే ఉంటారు, నడుస్తూనే ఉంది. దాంట్లో ఏం తిరుపతి దాని గురించి ఇంతవరకు ఫైనల్ చేయట్లా, బీజేపీ జనసేన టైఅప్ కదా, ఈ రోజు వరకు తిరుపతి ఫైనల్ చేయట్లా. తిరుపతి ఫైనల్ చేయడానికి పోనీది ఏమన్నా ఎవడన్నా ఆకాశం నుంచి చూడబడాలి, లేకపోతే ప్రధానమంత్రి వచ్చి అడగాలా? వీళ్ళిద్దరనే కదా ఇక్కడ కూర్చోవాల్సింది, ఇంతవరకు చేయరు. పోనీ అవతల వాళ్ళు సైలెంట్ కూర్చున్నారు, మేమే ఎందుకు ముందు మాట్లాడాలి? కరెక్టే, కానీ ప్రధాన పార్టీలు ఇద్దరు అనౌన్స్ చేసేసుకున్నారే. ఎంతకంటే అద్భుతమైన క్యాండిడేట్ నీ దగ్గర ఎవరు ఉన్నారా పోని? ఇప్పుడు బీజేపీ వాళ్ళకు ఒక 5 గురు 6 గురు ఉన్నారు వాళ్ళని అప్లై చేసుకుని. నీ దగ్గర ఇంకో క్యాండిడేట్ ఎవరన్నా బలమైన క్యాండిడేట్ ఉన్నారా పోనీ? ఇంతకుముందు ఏమైనా భారీ ఓట్లు వచ్చినాయా? అక్కడ చూస్తే వీళ్ళకి 20,000, వాళ్ళకి 16,000 బీజేపీ. అటు వాళ్ళకి డిపాజిట్లు కూడా రాలేదు, నీకు రాలా? అందులో బీఎస్పీ పోటీ చేసింది. అదే అంటే బీఎస్పీ వాళ్ళు నేను కాదంటే, అంటే ఎంతకుముందు పోటీ వచ్చినవన్నీ కూడా నీ కాదు, అయితే మిగతా చోట్ల సిపిఐ సిపిఎం పోటీ చేసినటువంటి చోట అప్పుడైతే ఇది కూడా రాదుగా. సిపిఐ సిపిఎం బీఎస్పీ కలిపితే నీకు 6% ఓట్లు వచ్చినాయి. అప్పుడు వాళ్ళ ఓట్లు తగ్గిస్తే వాళ్ళకి 1%, 1.5% ఉంటాయి కదా. వాళ్ళవి కూడా అవి కూడా నీ దగ్గర ఇక్కడ యాడ్ అయినాయి కదా. వాళ్ళకి 3.5% ఉండేది సిపిఐ కమ్యూనిస్టులకి. మొన్నటిసారి వాళ్ళకి 1.5 వచ్చింది, ఆ మిగతా 1.5 నీకు యాడ్ అయినట్టే కదా. అది తీసేస్తే అప్పుడు ఏమవుతుంది? బీఎస్పీకి కూడా ఇదివరకు 1%, 2% ఓట్లు ఉండేవి, 3% ఉండేది, ఒకసారి 5% కూడా వచ్చింది బీఎస్పీ కూడా. అవి కూడా పోయినట్టే కదా. అప్పుడు అవి కూడా తీసేస్తే నీ దాంట్లో నీ కౌంట్ ఏముంటుందో లెక్కనైతే.